నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ హెడ్లైన్స్. నేటి సాయంత్రంతో ముగియనున్న ఎన్నికల ప్రచారం, చివరి రోజు పోటాపోటీ క్యాంపెయిన్. దూకుడు పెంచిన సీఎం జగన్ నేడు 3 చోట్ల సభలకు హాజరు. నేడు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు, ఏపీలో రాహుల్, తెలంగాణలో ప్రియాంక ప్రచారం. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అగ్రనేతల ప్రచారం, తెలంగాణలో అమిత్ షా, ఏపీలో నడ్డా రోడ్ షో. ఏపీలో పీక్స్ కి చేరిన ప్రచారం, పలుచోట్ల చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్. ఇవాళ కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్, లోక్సభ ఎన్నికల పోలింగ్ పై మాట్లాడే అవకాశం. తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తనం, పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో నేటితో ఎన్నికల ప్రచార ఘట్టం ముగియనుంది. హోరాహోరీగా సాగిన లోక్సభ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సాయంత్రంతో ముగియనుంది. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం పూర్తవుతుంది. చివరి రోజు అన్ని పార్టీల నేతలు పోటాపోటీగా ప్రచారాన్ని స్పీడప్ చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు చేరువయ్యేందుకు అన్ని పార్టీల నాయకులు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. బహిరంగ సభలను తగ్గించిన పార్టీలు కార్నర్ మీటింగ్లు, రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని హోరెత్తించాయి. స్టార్ క్యాంపెయినర్లు సైతం సమ్మేళనాలు, రోడ్ షోలకే ప్రాధాన్యం ఇచ్చి ప్రచారం నిర్వహించారు. వీటికి తోడు పార్టీల మేనిఫెస్టోలు, నినాదాలు, లోక్ మేనిఫెస్టోలో లోకల్ మేనిఫెస్టోలతో పాటు ప్రధాని మొదలు సీఎం, మాజీ సీఎం, ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్ల సంభాషణల వీడియోలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయించారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ గ్రూపుల ద్వారా తమ నినాదాన్ని అభ్యర్థులు విస్తృతంగా ఓటర్ల దరికి చేర్చారు. ఓటర్లను అభ్యర్థిస్తూ వాయిస్ మెసేజెస్ ముంచెత్తాయి. ఎల్లుండి 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల 4వ విడత పోలింగ్ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. లోక్సభతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా ఎల్లుండి జరగనుంది. జూన్4న లోక్సభ, ఏపీ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఇవాళ్టితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రంతో ప్రచారం సమాప్తం కానుంది. చివరి రోజు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు అభ్యర్థులు. ఎలాగైనా ప్రత్యర్థుల కన్నా ముందుండాలని, ప్రజలకు మరింత చేరువవ్వాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే పోటాపోటీగా ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమయ్యారు. ఇక ఏపీ సీఎం జగన్ స్పీడ్ పెంచారు. నిన్న 3 సభల్లో పాల్గొన్న సీఎం ఇవాళ కూడా 3 సభల్లో పాల్గొననున్నారు. చిలకలూరుపేట, కైకలూరు, పిఠాపురంలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు చిలకలూరుపేటలో ప్రచార సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 12:30 గంటలకు కైకలూరులో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం చివరిగా మధ్యాహ్నం 3 గంటలకు పిఠాపురం ఉప్పాడ జంక్షన్లో నిర్వహించే ప్రచార సభలో పాల్గొంటారు. పిఠాపురం సభతో సీఎం ఎన్నికల ప్రచారం ముగియనుంది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశాన్ని చుట్టేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏపీలో పర్యటించబోతున్నారు. ఇవాళ కడప జిల్లాకు వెళ్లనున్నారు రాహుల్ గాంధీ. ఉదయం 11:30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్ అక్కడి నుంచి హెలిప్యాడ్లో ఉదయం 11:45 నిమిషాలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం 12:20కి ఇడుపులపాయ నుంచి కడపలోని సభాస్థలికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సభాస్థలికి చేరుకుని ఆ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరికొన్ని చోట్ల ఇవాళ సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 13వ తేదీ ఎన్నికల్లో కీలకమైన ఘట్టం పోలింగ్ జరగనుండగా వచ్చే నెలలో ఎన్నికల ఫలితాలు వెలువడించనున్నారు. అయితే దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న రాహుల్ గాంధీ ఇప్పటికే పలుమార్లు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ ప్రచారంలో పాల్గొన్నారు. చివరి రోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరించేసింది. పార్టీ అధినేత ప్రియాంక గాంధీని రంగంలోకి దింపింది. ఇవాళ ప్రియాంక గాంధీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాండూరు కామారెడ్డిలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు పటాన్చెరు కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు తాండూరు జనజాతర సభకు ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి హాజరవుతారు. సాయంత్రం 3:15 నిమిషాలకు ప్రియాంక గాంధీతో కలిసి కామారెడ్డిలో రోడ్ షోలో సీఎం రేవంత్ పాల్గొంటారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీల ప్రచారం హోరు పీక్స్కి చేరింది. మిగిలిన కొద్ది సమయంలో వీలైనంత వరకు ఓటర్లను మెప్పించాలని నేతలు తాపత్రయపడుతున్నారు. తమదైన పద్ధతిలో ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు. మరి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ఉమ్మడి ప్రకాశం జిల్లా ఓటర్లు ఏం ఆశిస్తున్నారు చూద్దాం. గత ప్రభుత్వంలో ఎవరు చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు. అలానే నాడు నేడు కింద స్కూళ్ళు కానీ, అమ్మఒడి కానీ, అలాగే పింఛన్ కానీ, పంపిణీ కానీ, ఇంటి కానీ అద్భుతంగా ఉంది. అలాగే హాస్పిటల్ కూడా బాగానే ఉన్నాయి. నా పేరు ప్రభావత్ అండి. అర్థంకి మాకు జగన్ అన్నే గెలుస్తాడని మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు జగన్ అన్న గెలవాలి, మేమంతా పండగ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అసలుకి మాకు చంద్రబాబు నాయుడు పాలనలో మాకే న్యాయం జరగలేదండి. మాకు నాకు వికలాంగురాలను అయితే నేను నాకు పెన్షన్ వస్తుంది. మా పాపకు అమ్మ ఒడి వస్తుంది. మా పాపలు ఇద్దరు అయితే నాకు మాకు అమ్మ ఒడి వస్తుంది మా ఇంట్లో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ 5 ఏళ్లలో ఏ విధంగా ఉందంటే, ఇంతకుముందు ఎన్నడూ కూడా ఏ నాయకుడు కూడా చేయనటువంటి పథకాలతోటి, ఏ నాయకుడు కొనసాగించినటువంటి పథకాలతోటి ఈరోజు ప్రతి పేదల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు శిరస్థాయిగా నిలిచిపోయేలాగా తన పాలన కొనసాగించారు. పథకాలు అందించాడు. ఈ పథకాలు అందరూ మేమంతా లబ్ధి పొంది ఉన్నాము. మా ఈ పథకాలకు మాకు జగనాన్న ఇచ్చేసిన సాయానికి మేము మళ్ళీ జగనాన్నని గెలిపించుకోవాలి, గెలిపించుకుంటున్నాము, గెలిపించుకొని తీరుతాం. మే 13న జరిగే రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు గెలిపేంత అవసరం. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే తిరిగి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా సంతనోత్తర పాలు నియోజకవర్గంలో విజయకుమార్ గారు గెలుపు కానీ ఎంతో అవసరం. ఆయన గెలిస్తే అభివృద్ధి ఎంతో ముందుకు సాగిద్దని మేము నమ్ముతున్నాం. మై ఫస్ట్ ఓట్ ఫర్ బిఎన్ విజయకుమార్. ఎంత మేలు చేశాడో, జగన్ గెలవాలి. నా ఓటు జగన్ అన్నకేను. నాకు పింఛన్ వచ్చింది. మా పిల్లలకి ఎంతో సహాయం చేశాడు. నేను గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా జగన్ అన్న నాకు డబ్బులు వచ్చాడు. జై జగన్ అన్నకే నా ఓటు. మే 13 జరగబోయే సాధారణ ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు సీఎం అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. గత ప్రభుత్వంలో జగన్ చేసిన అనేక అవినీతి మరి రాష్ట్రాన్ని దివాలా పరిస్థితికి తీసుకొచ్చింది. మరి విజన్ నేత చంద్రబాబు సీఎం అవ్వాలి. అలాగే సంతంత్రపాడులో
బిఎన్ నిజకుమార్ ఒకసారి ఎమ్మెల్యేగా 2 పర్యాలలో ఓడిపోయినా సరే మరి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ప్రజల్లో తన కుటుంబంగా భావించి ఆయన ఎంతో ఈ నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించారు. అలాంటి విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా గెలవాలి. అందరికీ నమస్కారం, నా పేరు తాళ్ళూరి సునీత. మరి ఏం లేదండి, జగన్ గారి ప్రభుత్వంలో నాకు అంతా మంచే జరిగిందండి. మా కుటుంబంలో అన్ని సంక్షేమ పథకాలు మా ఇంటి వద్దకే చేరవేశారండి, వాలంటీర్ వ్యవస్థ. అందుకోసమే నేను జగనన్న ప్రభుత్వానికి మళ్ళీ ఓటు వేయాలని ఆశపడుతున్నాను. మా కుటుంబంలో మేమందరం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తాం. నా పేరు అమరేష్ అండి, మాది కోనంకి గ్రామం, పర్చు నియోజకవర్గం. ముఖ్యంగా ఈరోజు నేను జగన్ ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఆయన యొక్క ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అనేవి ప్రతి కుటుంబానికి పార్టీతో సంబంధం లేకుండా వర్గంతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. ఈసారి మాత్రము నా ఓటు జగన్ గారికే, జగన్ ప్రభుత్వానికే, వైఎస్ఆర్సీపీ పార్టీకే. ఈ బులెటిన్ విశేషాలు, నమస్తే.